Hi friends, this video is related to UVSL NCLT order clarification required to public. You had seen 84 and 85, 86, 87, 88 and 89, something around emails were sent, friends. Okay, let me explain in Telugu. Friends, ee video lo Pradhana Mantri gariki raayadam jarigindi. Premaina Pradhana Mantri gariki namaskaram. ఇది ఎలా ఉందంటే సామాన్యుడు వర్సెస్ ప్రధానమంత్రి. మంచి విషయాలు ఎవరి కోసం దోచుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే సంతానం లేదు కనుక ఏదో ఒకటి చేసి చేయాలి అనే తపన లేదు. ఇదొక్కటే మంచి విషయం మన ప్రధానమంత్రి గారిలో. మిగతా విషయాలు లోటుపాట్లు చూసుకుంటే నల్లధనం బయటికి తెస్తాను అన్నావు, కేవలం 100 రోజులు చాలు అన్నావు, కానీ ప్రజల ధనం మాత్రం మాయం చేస్తున్నావు. ఎలాగూ నల్లధనం బయటికి తెచ్చే సత్తా లేదు ఎవరికి ఇక్కడ, కానీ ప్రజల డబ్బు మాత్రం ఏ దారి దొరికితే అలాగే అదే దారిలో దోచుకుంటున్నారు. ప్రజలను దోచుకుంటున్నట్టు చూసి చూడనట్టు ఉండటం తప్పు కాదా? ఇప్పుడు ప్రజలందరిది దోచుకుంటున్నారు ఫ్రెండ్స్, ఇది తప్పు కాదా? ప్రజలను దోచుకుంటుంటే ఒక్కోసారి అనిపిస్తుంది, అసలు అర్థం చేసుకునే జ్ఞానమన్నా ఉందా లేదా వీళ్ళకు? ఎవరి కోసం పనిచేస్తున్నారో కూడా మీకు అర్థం కావడం లేదు, ప్రజలకు మాత్రం అర్థం అవుతుంది. ఉదాహరణకు ప్రభుత్వ ఆస్తులను పార్టీ అనుకూలులకు ఇస్తున్నారని అర్థం అవుతుంది. ఉదాహరణ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది, వైజాగ్లో గవర్నమెంట్ స్టీల్ కంపెనీ ఉంది. వైజాగ్ స్టీల్ కంపెనీ అనేది పబ్లిక్ ఎంప్లాయీస్ ద్వారా రన్ అవుతుంది. ఈ కంపెనీని ఒక ప్రైవేట్ పరం చేయాలనేసి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు ఈ బీజేపీ గవర్నమెంట్. అందరికీ తెలుసు ఇది బీజేపీ గవర్నమెంట్ అని అంటే కనుక బోగస్ జనతా పార్టీ గవర్నమెంట్. ఓకే, అది ఎందుకు భారతీయ జనతా పార్టీ నుంచి బోగస్ జనతా పార్టీగా కన్వర్ట్ అయిందో ఇంతకు ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. ఓకే, మళ్ళీ చెప్పిందే ఇంకోసారి చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఈ మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తే కనుక ఈ వైజాగ్ స్టీల్ కంపెనీకి 33,000 ఎకరాల పొలం ఉంది. కనీసం ఎకరా వైజాగ్లో 5 కోట్లు అనుకున్నా కూడా 165,000 కోట్లు అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి చూస్తే ఇది ఇంకా కంపెనీ ప్రొడక్టివిటీ సంవత్సరానికి వచ్చేసి 6 నుంచి 10,000 కోట్లు ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఉద్యోగులను కూడా మీరు లెక్క వేసుకుంటే కనుక 1,000 నుంచి 2,000 కోట్లు అవుతుంది. అది కూడా ఆస్తే ఎంప్లాయీస్ కూడా కేవలం 30 నుంచి 40 వేల కోట్ల మధ్యలో ఇస్తే వాళ్ళు తిరిగి మళ్ళీ ఒక 10,000 కోట్లు ఎలక్షన్స్ ఫండ్స్ కోసం ఇస్తారంట ఫ్రెండ్స్. ఈ 165,000 కోట్లలో డైరెక్ట్గా 1,00,000 కోట్లు ఫ్రీగా ప్రైవేట్ పరం చేస్తున్నారు మన బోగస్ జనతా పార్టీ. ఓకే, దీన్ని చాలా రోజుల నుంచి అడ్డుకుంటూనే ఉన్నారు ఎవరు, వైజాగ్లో కంపెనీలో పనిచేసే వాళ్ళు ఎవరిని రానివ్వటం లేదు. కానీ దాన్ని కూడా ఏదో ఒక విధంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీకు నేను వీడియోలో చెప్పకూడదు ఎవరికి ఇస్తున్నారనేది కూడా, అది బయట అందరికీ తెలిసిందే. అదేమన్నా వీళ్ళ సొంతం డబ్బు అయినట్టు బీజేపీ గవర్నమెంట్ పంచుకుంటూ పోతుంది ఫ్రెండ్స్. సామాన్యులకు అర్థమవుతుంది ఇంతకాలం ఏదో మసి చేసి మారేడుగాయ చేశారు, అది మాత్రం అందరికీ అర్థమవుతోంది. వ్యవస్థలు అన్నీ కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాయి కానీ ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నీ వీళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటున్నారు కానీ ప్రజలకు ఏది అనుకూలంగా మార్చడం లేదు. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎల్ఐసి అనేది ఒక బంగారు బాతు, అందులో కూడా ఒక 40% వచ్చేసి ఐపీఓకి వెళ్ళి దాన్ని కూడా అందులో వచ్చిన డబ్బులను కూడా స్వాహా చేశారు, అంటే ఖర్చు పెట్టేశారు. 8,00,000 కోట్లు ఖర్చు పెట్టినారో మీ అందరికీ తెలుసో తెలీదో, దాదాపు 57 లాక్స్ క్రోర్స్ 87 లాక్స్ క్రోర్స్ ఖర్చు చేశారు ఫ్రెండ్స్. 87,00,000 కోట్లు మీ అందరికీ అన్ని తెలుసు అని అనుకుంటున్నాను. 1,00,000 కోట్లు కాదు ఫ్రెండ్స్, 2,00,000 కోట్లు కాదు, 50,00,000 కాదు, 87,00,000 కోట్లు. ఇట్స్ వెరీ టూ హై. అంతా డెబిటే. మరి ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు. సంవత్సరానికి మొన్న ఒక 10,00,000 కోట్లు కార్పొరేట్ వాళ్ళకు లోన్స్ అన్ని రైట్ ఆఫ్ చేశారు.
ఎవరికో మరి ఇదంతా తెలియటం లేదు. అట్లా 10 లక్షల కోట్లు చేస్తే ఇంకా 70 లక్షల కోట్లు ఎందుకు పెట్టినారో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. మన భారతదేశం డెబిట్ ఎంత ఉంది అనేది మీరు చూస్తే కనుక ఎవరు ఆర్టీఏ ద్వారా అడిగారు, చెప్పారు. ఓకే, ఇంకా ఐఆర్సిటీసీ అనేది ఆల్రెడీ జరిగిపోయిన చరిత్ర, నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా ఇంతకు ముందు వచ్చే డబ్బులంతా గవర్నమెంట్ కే, సెంట్రల్ గవర్నమెంట్ కే ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. ఈక్విటీస్ గా ఐపీఓకి వచ్చింది మీకు అందరికి తెలుసు ఐఆర్సిటీసీ. ఎప్పుడైతే ఇవన్నీ అందులో 40%, 30% అమ్ముకుంటూ పోతున్నారు ఫ్రెండ్స్, వీళ్ళు ఇష్టం వచ్చినట్లు అమ్ముతున్నారు. ఇది ఇంతటితో ఆగడం లేదు, ప్రభుత్వానికంటూ ఏదీ లేదు. ఈ పోస్టులు కూడా అమ్మితే సరిపోతుంది కదా, వీళ్ళు ఎందుకు చేయడం, వీళ్ళకి ఎలాగో అంత సత్తా లేదు. సరే, ఎనీవే ప్రభుత్వ ఆస్తులను ఇష్టమైన వాళ్ళకు ఇచ్చుకుంటూ పోతున్నారు ఫ్రెండ్స్, అదేదో వాళ్ళ సొంతం ఆస్తి అయినట్టు. ఓకేనా, దీనికి అడిగే వాళ్ళు లేరు, చెప్పే వాళ్ళు లేరు. అసలు హానబుల్ ఆఫీసర్స్ ఆరు ఉద్యోగులకు తెలిసి ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద దేశంలో స్వయం ప్రతిపత్తి గల విచారణ గల అధికారం ఏ ఒక్కరికి లేదా? ఉన్నా పట్టించుకోరా? దేశంలో ఎందరో విడిపోతున్నారు ఫ్రెండ్స్, భార్యాభర్తలు, స్నేహితులు, ఇంకా వగైరా వగైరా. దేశంలో ఎందరికో వివాహాలు కావడం లేదు, కొందరికి అబ్బాయిలకు, కొందరికి అమ్మాయిలకు. నేను ఇవన్నీ ఎందుకు చెప్పాల్సింది వస్తానంటే, రేషియో లేదు. ఎందుకు లేదు అని అంటే గనక, ఈ ప్రజలను పీల్చి పీల్చి పిప్పి చేస్తే గనక వాళ్ళ దగ్గర ఏముంటుంది ఫ్రెండ్స్? వాళ్ళకు డబ్బులు ఉండవు, డబ్బులు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు సమాజంలో, వాళ్ళు ఎలా ఉంటారు? నాకు తెలిసి విశ్లేషణ, నాకు తెలిసి మీ దగ్గర సమాజానికి పనికొచ్చే సలహా ఇచ్చే వాళ్ళు ఒక్కరూ లేరని అర్థమవుతుంది. కేవలం వాళ్ళు ట్విట్టర్లో వచ్చేసి ఏం చేస్తుంటారు తెలుసా, ఫోటోలు ఒకటి షేర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నేను అది కూడా చెప్పాను, మీరు ఓన్లీ ఫోటోలు షేర్ చేయడానికి అయితే కనుక మీకు అంటే లక్షలు ఎందుకు? కనీసం ఇలా జరుగుతుందన్న విషయం కూడా చెప్పడం లేదు వాళ్ళు. సరే, ఎనీవే అది కూడా కాసేపు పక్కన పెట్టుకుంటే, సామాన్యులు అందరూ ఎన్నో కష్టాలు పడుతున్నారు. అందుకు ప్రధాన కారణం పరిపాలన విషయంలో ఎటువంటి అద్భుతాలు లేవు, కేవలం ప్రజలను హింసించి పన్నులు పెంచుకుంటూ పోతున్నారు. అంతకుముందు ఎక్కడో 14 దగ్గర ఉంది, తర్వాత ఇప్పుడు ప్రతి చోట కొంటూ పోతూ ఉంటే ప్రతి చోట డబ్బులు లాగుతున్నారు. ఇట్లయితే గనక మా దగ్గర పనిచేసే పాలేరుడు కూడా దేశాన్ని పరిపాలిస్తాడు ఫ్రెండ్స్. ఏముంది, డబ్బులు పెంచుకుంటా, ట్యాక్సులు పెంచుకుంటా పోతే. అప్పట్లో బాహుబలి ఇంకొకరు ఉన్నారు కదా, బాహుబలికి రివర్స్ లో పన్నులు పెంచుకుంటూ పోతున్నారు కదా బల్లాల దేవుడు. ఈ లెక్కన ఉంది బల్లాల దేవుడు మాదిరి ప్రజల్ని హింసించుతూ, లేదంటే తమిళ్లో ఒక మూవీ ఉంది ఫ్రెండ్స్ మీ అందరికి తెలుసు, హింసించే 23 పులికేశ రాజు అనేసి సినిమా ఉంది. ఈ విధంగా హింసించే భారీగా హింసిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది కొంత అని నేను చెప్పను ఫ్రెండ్స్, చాలా. సామాన్యులు ఎలా బ్రతుకుతారో అనుకుంటే, ఉద్యోగులకు కూడా భద్రత లేదు ఫ్రెండ్స్ మన దేశంలో. ఉద్యోగులు పొదుపు చేసుకున్న దాచుకునే డబ్బుల్ని కూడా వదలడం లేదు, ఏదో ఒక రూపంలో నొక్కుతున్నారు. ఇంక ఏడికి పోయి ఇచ్చేస్తారు, వ్యాపారస్తులదేవి డబ్బులు నొక్కుతున్నారు. ఒక దేశానికి ప్రధానమంత్రి అయి ఉండి పరిపాలన చేత కాకపోవడం వల్లనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ప్రజలకు రక్షణ లేదు. ఆడవాళ్ళ పరిస్థితి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మానభంగాలు లేదా చంపేయడం జరుగుతుంది. వీటన్నిటికీ కారణం తెలియదు, అయినా కూడా పరిపాలిస్తారు దేశాన్ని. ఇంకా నా అనుభవం ప్రకారం చూస్తే పనిచేయని వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. మనం ఎందుకు కష్టపడాలి అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ? ఎందుకంటే మనం కష్టపడిన డబ్బులను వీళ్ళు ఏదో ఒక రూపంలో దోచుకుపోతున్నారు. అటువంటిప్పుడు మనం ఎందుకు కష్టపడాలి? మనం కూడా ఎవరితో ఒకరితో దోచుకుంటే సరిపోతుంది కదా. దొంగతనాలు పెరుగుతున్నాయి, వ్యవస్థలు చిన్న భిన్నం అవుతున్నాయి. ఇటువంటి వాటి వలన ఒక్కొక్క కుటుంబం చిన్నది పెద్ద కుటుంబం అనే వ్యవస్థ చిన్న భిన్నం అవుతుంది ఫ్రెండ్స్. పెద్ద కుటుంబం చిన్న కుటుంబం అవుతుందనే చిన్న భిన్నం కాదు ఫ్రెండ్స్, వాళ్ళు విడిపోవడం అని కాదు, ఆ కుటుంబము నిర్వీర్యం చేస్తున్నారు మన వ్యవస్థలే. అందరూ బాగుండాలి అనేది ఎవరికి ఉండదు. ఈర్ష్యా ద్వేషాలు తప్పకుండా ఒకరిలో ఒకరిలో పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఇవన్నీ దేని వలన? మళ్ళీ నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఉండేది దేశభక్తి అంటే అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటూ పోతే. హలో ఫ్రెండ్స్, దేశభక్తి అంటే ఉండదు. ఎందుకంటే సామాన్యుడిని
దోచుకున్నాక ఇంకా వాడికి భక్తి గాని ప్రేమ గాని ఇవన్నీ ఏం తెలీదు. కేవలం మోసం ఎలా చేయాలి అనే దానిపై ఉంటారు. ఎందుకంటే వారికి మోసం చేశారు కనుక, వేరే వాళ్ళు వాళ్ళని మోసం చేసినారు కనుక వాళ్ళు కూడా అదే పనిలో ఉంటారు. ఫ్రెండ్స్, అన్నిటికీ మూల కారణం మన పాలకుల చేతగానితనం. ఫ్రెండ్స్, మీ అందరికి తెలిసే ఉంటుంది, ఏదో ఒకరోజు విస్ఫోటనం మాదిరి పైన చెప్పినవన్నీ జరగడానికి ఎంతో కాలం పట్టదు. అప్పుడు సాక్షాత్తు భగవంతుడు వచ్చినా కూడా మార్పు రాదు. ఇంకో విషయం చెప్పాలి, భారతీయ జనతా పార్టీ దాదాపు భారతీయులను 60 నుంచి 80% వరకు హింసించుతూ అనేక రూపాల్లో పరిపాలిస్తూ ఉంది. మావోయిస్టులు లేదా తీవ్రవాదులు చేసిన దాడిలో కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే నష్టపోతున్నాయి. ఈ బోగస్ జనతా పార్టీ వల్ల దేశంలో ప్రజలు కోట్లలో నష్టపోతున్నారు. ఫ్రెండ్స్, మావోయిస్టులు లేదా తీవ్రవాదులు చేసే పనులను బోగస్ జనతా పార్టీ చక్కగా ప్రజలను హింసించుతూ ముందుకు సాగిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకో విషయం కూడా, భారతదేశంలో మావోయిస్టులు తీవ్రవాదులు అవసరం లేనేలేదు. ఎందుకంటే భారతీయులను హింసించి నాశనం చేయడానికి మాకు బోగస్ జనతా పార్టీ ఉంది. నోట్, ఎన్నో విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నా, బహుశా మీకు చెప్పేవాళ్ళు లేరు, లేదంటే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ప్రజల బాధలు మీ వరకు చేరడం లేదు. ఇటువంటివన్నీ ఎలాంటివంటే చెవిటివాడు ముందు శంకు తినట్టే. ఫ్రెండ్స్, ఇవన్నీ. జై హింద్ ఓ సామాన్యుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.